friends, welcome to AVN Concepts. Friends, ఈ వీడియోలో IRCTC E wallet transaction password ని ఏ విధంగా ఫర్గెట్ చేసుకోవాలో చెప్పబోతున్నాను. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది ఈ వాలెట్ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఏంటి అని. చూడండి ఫ్రెండ్స్, మనకి ఐఆర్సీటీసీకి వ్యాలెట్ ఉంటుందన్నమాట. ఈ వ్యాలెట్లోనికి కొంత మనీ లోడ్ చేసుకొని టికెట్ బుకింగ్ పర్పస్కి అయితే వాడుకోవచ్చు. అయితే చూడండి ఫ్రెండ్స్, మీరు ఐఆర్సీటీసీ ఈ వ్యాలెట్లో రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. రిజిస్టర్ అయ్యేటప్పుడు మీకు ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోమని చెప్పేసి అయితే అడుగుతుంది, కానీ చాలామంది మర్చిపోతారు. సో దట్ నేనైతే చెప్పడం జరుగుతుంది అనమాట, ఇవి ఎలా ఫర్గెట్ చేసుకోవాలనేది. ఈ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఎందుకంటే టికెట్స్ బుకింగ్ చేసే సమయంలో ఖచ్చితంగా ఈ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ని ఎంటర్ చేయాలన్నమాట. ఇది ఎంటర్ చేశాకే మీకైతే మీ వ్యాలెట్లో నుంచి మనీ డెబిట్ అయ్యి టికెట్ బుకింగ్ అనేది అవుతుందన్నమాట, కన్ఫర్మేషన్ అవుతుందన్నమాట. ఒకవేళ మీరు నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డు ద్వారా కూడా చేయొచ్చు. కాకపోతే ఏంటంటే మీకు టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట, చాలా టైం తీసుకుంటుంది ఆ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాలి. మీకు ఒకవైపు టికెట్స్ అయిపోతాయి, అదే ముందుగానే మీరు వ్యాలెట్లోనికి మనీ లోడ్ చేసుకుంటే కనుక ఇది క్విక్గా అయిపోతుంది అనమాట ప్రాసెస్. ఓకేనా, ఈ వ్యాలెట్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి తెలియదు అనుకుంటే కనుక నేనైతే ఒక వీడియో ఆల్రెడీ చేశాను, ఆ వీడియోని చూడండి. ఆ వీడియోని ఈ వీడియో యొక్క ఎండ్ కార్డ్ ఉంచుతాను. ఇప్పుడైతే ఈ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ని ఎలా ఫర్గెట్ చేయాలో చూద్దాం. దీనికోసం అయితే క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. ఓకేనా, ఓపెన్ చేసే సర్చ్ బార్లో ఐఆర్సీటీసీ లాగిన్ అని టైప్ చేసి సర్చ్ చేయండి ఫ్రెండ్స్. ఐఆర్సీటీసీ లాగిన్, ఓకేనా, సర్చ్ చేయండి. అయితే చూడండి మనకి ఇక్కడ వచ్చేసి ఐఆర్సీటీసీ నెక్స్ట్ జనరేషన్ ఈ టికెటింగ్ సిస్టమ్ అని ఉంటుందన్నమాట. ఈ ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట. అయితే ఫస్ట్ లాగిన్ చేయాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ రైట్ సైడ్లో మెనూ ఉంది కదా, ఈ హారిజంటల్ లైన్స్ ఉన్నాయి కదా, 4 హారిజంటల్ లైన్స్, దీనిపైన క్లిక్ చేశాక ఇక్కడ లాగిన్ అని ఉంటుంది పైన, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే లాగిన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది మనకి. ఓకేనా, ఈ విధంగా లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఐఆర్సీటీసీ యూజర్ నేమ్, పాస్వర్డ్ అండ్ అలాగే క్యాప్చా ఎంటర్ చేసి మీరైతే సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ కింద ఉంటుంది చూడండి క్యాప్చా. ఓకేనా, సైన్ ఇన్ పైన క్లిక్ చేయండి. ఓకేనా, అయితే లాగిన్ అయిపోయింది. మీరు కన్ఫ్యూజ్ కావద్దు, ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఏదో లాగిన్ కాలేదని చూస్తారు. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ మెనూ పైన క్లిక్ చేయండి. మీరు ఇక్కడ చూడొచ్చు వెల్కమ్, మీ నేమ్ వస్తుంది, నా పేరు వచ్చింది వెల్కమ్ అలజంగి రామకృష్ణ అని చెప్పేసి ఇలా వస్తుంది అనమాట మన యూజర్ నేమ్తో. ఓకేనా, మీకైతే లాగిన్ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తారంటే మీ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ మర్చిపోయారు కాబట్టి ఇక్కడ చూడండి జూమ్ చేసుకుంటే, ఇక్కడ జూమ్ చేసుకుంటే కనుక ఇక్కడ వచ్చేసి మనకి మై అకౌంట్ అని ఉంటుంది అన్నమాట. దీనిపైన క్లిక్ చేశారంటే కనుక ఇక్కడ మై ప్రొఫైల్ అని ఉంటుంది. ఓకేనా, ఇలా ఆప్షన్స్ వస్తాయి అన్నమాట, మై ప్రొఫైల్, మై ట్రాన్సాక్షన్స్, ఇలా. ఓకేనా, మై ప్రొఫైల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ వచ్చేసి చూడండి అప్డేట్ ప్రొఫైల్, చేంజ్ పాస్వర్డ్, చేంజ్ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్, ఫర్గెట్ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్. ఓకేనా, అయితే చూడండి చేంజ్ పాస్వర్డ్ అంటే ఏంటంటే ఐఆర్సీటీసీ లాగిన్ పాస్వర్డ్ మీరు చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, చేంజ్ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అంటే ఏంటంటే ఇప్పుడు చెప్పాను కదా ఈ వాలెట్ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ మీరు చేంజ్ చేయాలి అనుకుంటే మీకు గుర్తుంది, జస్ట్ మీరు మార్చాలనుకుంటున్నారు. ఓకేనా, అలాంటి సందర్భాల్లో చేంజ్ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ పైన క్లిక్ చేసి మార్చుకోవచ్చు. ఓకేనా, అయితే మర్చిపోయారు, మీరు పూర్తిగా మర్చిపోయారు, మీకు గుర్తు లేదు. ఓకేనా, అలాంటి సందర్భాల్లో ఇక్కడ ఫర్గెట్ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అని ఉంటుంది అన్నమాట, దీనిపైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, క్లిక్ చేయగా మనకి ఈ విధంగా ఒక పాపప్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు ఫర్గెట్ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అని చెప్పేసి వచ్చి ఇక్కడ మనకు ఒక పాపప్ ఓపెన్ అయింది. అయితే ఇక్కడ వచ్చేసి ఈమెయిల్ ఐడి అండ్ లాగిన్ పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఈమెయిల్ ఐడి అంటే మీరు ఐఆర్సీటీసీ రిజిస్టర్ అయినప్పుడు ఏ ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చారు, ఓకేనా, ఆ మెయిల్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఐఆర్సీటీసీ లాగిన్ పాస్వర్డ్ ఈ రెండు కూడా ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ లాగిన్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఇప్పుడు ఇక్కడ సెండ్ ఓటీపీ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఐఆర్సీటీసీకి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి ఓటీపీ వస్తుంది అన్నమాట, ఆ ఓటీపీని ఈ బాక్స్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు కొత్తగా మీరు ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. ఓకేనా, మీరు ఎంటర్ చేసే పాస్వర్డు 8 to 15 క్యారెక్టర్స్ ఉంటుంది, విత్ అట్లీస్ట్ 1 క్యాపిటల్, 1 స్మాల్ లెటర్ అండ్ అలాగే 1 నెంబర్. ఓకేనా, ఇక్కడ మీరు చూడవచ్చు కింది బాక్స్లో మెన్షన్ చేశారు. ఓకేనా, అదన్నమాట మినిమం అయితే 8 ఉండాలి, మ్యాక్సిమం 15 క్యారెక్టర్స్. ఓకేనా, కన్ఫర్మ్ పాస్వర్డ్ 2 టైమ్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఇలా ఎంటర్ చేశాక సబ్మిట్ పైన క్లిక్ చేయండి. మీరు ఇక్కడ చూడవచ్చు ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ చేంజ్డ్. ఓకేనా, మనకైతే చేంజ్ అయిపోయింది అదన్నమాట. ఈ విధంగా మీరు మర్చిపోతే కనుక ఈ విధంగా ఫర్గెట్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్,
వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ ఉన్న ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు మాత్రమే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.